పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అదిరిపోయే మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా ఆయన నిలబెట్టిన 20 మంది జనసేన క్యాండిడేట్స్ అందరూ గెలుపు సాధించడంతో పవన్ కళ్యాణ్ తన బాధ్యత మరింత ఎక్కువైంది అంటూ మీడియా ముందు, జనసేన నేతల ముందు మాట్లాడుతున్నారు. మరి పవన్ గెలిచినందుకు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే పవన్ గెలుపు చూసి ఆనందపడిన వారే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. కారణం, ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్నారు. మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత పవన్తో కలిసి మంత్రులని ఎంపిక చేయడం, వీటి కోసం చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ ఫ్రీ అయి ఆయన పూర్తి చేయాల్సిన సినిమాల షూటింగ్స్ ఎప్పుడు మొదలు పెట్టాలో అర్థం కాక నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. హరీష్ శంకర్ తెలివిగా రవితేజతో సినిమా పూర్తి చేసేస్తున్నారు. అటు క్రిష్ వేరమల్లు నుంచి తప్పుకున్నాడు. ఇటు సుజిత్ పవన్ కోసం వెయిటింగ్. ఇక నిర్మాతలు బడ్జెట్ కోసం అప్పులు చేస్తారు. పవన్ వచ్చి త్వరగా షూటింగ్స్ చక్కబెట్టేస్తే వాళ్ళు ఒడ్డున పడిపోతారు. లేట్ అయ్యే కొద్దీ వాళ్ళకి వడ్డీలు ఎక్కువైపోతాయి. అందుకే పవన్ గెలుపు చూసి ఆనందించేలోపే వారిలో టెన్షన్ మొదలవుతుంది.